సో ఒకవేళ మీరు వంట ట్వంటీ పైసీస్ సెగ్మెంట్లో ఒక మంచి స్కూటీ పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ సునీల్ వెల్కమ్ టు సునీల్ టెక్నాలజీ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రైడ్ కనెక్ట్షన్ యొక్క నా ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్స్ అనేవి నేను మీకు ఈరోజు ఈ వీడియో షేర్ చేసుకుంటాను సో దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అలాగే వంట ట్వంటీ పైసీస్ సెగ్మెంట్లో మనం దీన్ని కన్సిడర్ చేయచ్చా లేదా ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం దీంట్లో ఉన్న ఆ ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లుక్స్ అని చెప్పొచ్చు లుక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అది అనిపిస్తుంది నాకైతే మాత్రం చాలా క్లాసిక్ లుక్లో మనకి దీంట్లో అయితే తీసుకొచ్చారు ఒకవేళ మీకు స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే సుజుకీలో మనకి అవినీస్ ఉంది ఇంకా మనకి చాలా కంపెనీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో లుక్స్ పరంగా మాత్రం ఒక క్లాసిక్ లుక్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం దీన్ని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు లుక్స్ పరంగా నాకైతే కొంచెం క్లాసిక్ లుక్ అయితే కొంచెం నేనైతే ఇష్టపడతాను నాకైతే కొంచెం లుక్స్ పరంగా మాత్రం బాగా అయితే అనిపించింది అండ్ నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి దీని యొక్క వెయిట్ అని చెప్పొచ్చు వెయిట్ మాత్రమే దీనికి వన్ నాట్ త్రీ కేజీస్ అయితే ఉంటుంది సో వన్ నాట్ త్రీ కేజీస్ అనేది కొంచెం లైట్ వెయిట్ అని చెప్పొచ్చు ఎవరైతే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా సెట్ అవుతుంది అలాగే సీట్ హైట్ కూడా మనకి దీంట్లో సెవెన్ సెవెంటీ త్రీ ఎంఎం అయితే ఉంటుంది సో షార్ట్ రైడర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ స్కూటీ అనేది సెట్ అవుతుందని చెప్పొచ్చు అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చేసి ఇచ్చారు సో మీరు ఆఫ్ రోడ్ లో కానీ లేకపోతే ఆన్ రోడ్ లో కానీ ఎక్కడ డ్రైవ్ చేసినా కూడా మనం కంఫర్టబుల్ గా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు అలాగే దీంట్లో వన్ ఆఫ్ ది ప్రో ఎలిమెంట్ దీని యొక్క ఇంజిన్ అని చెప్పొచ్చు దీంట్లో మనకి వన్ ట్వంటీ ఫోర్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ టువెవ్ ఎస్ఓఎస్సి బిఎస్ సిక్స్ కంప్లైంట్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఎయిర్ కూల్ ఇంజిన్ అని చెప్పొచ్చు సో ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది స్మూత్ అయితే ఉంది కొంచెం స్మూత్ అయితే వెళ్తుంది స్కూటీ అనేది అండ్ దీని యొక్క మ్యాక్సిమం పవర్ అనేది ఎయిట్ పాయింట్ సెవెన్ పిఎస్ అయితే ఉంటుంది అలాగే టార్క్ సరికి టెన్ యూటర్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే దీంట్లో నాకు అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడైతే మనం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్రాస్ చేస్తామో అప్పుడు మనకి పికప్ అనేది బాగా హై అయితే తీసుకుంటుంది మనకి లోవర్లో మనకి లోవర్ ఆర్పిఎంలో మనకి కొంచెం తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు మనకి మిడ్లో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉంది మనకి పికప్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ తీసుకుంటుంది సో లోవర్లో అయితే మాత్రం కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు మనకి పవర్ అండ్ టార్క్ కూడా మనకి మీడియం అయితే ఉన్నాయి మరి అంత ఎక్కువగా అయితే ఏమీ లేవు అలాగే తక్కువని కూడా అయితే ఏమి లేవు సో పవర్ అండ్ టార్క్ అనేది మీడియంలో అయితే ఉన్నాయి మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే మాత్రం తక్కువ అయితే ఉంది మనకి మిడ్లో మనకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఎప్పుడైతే క్రాస్ చేస్తామో అప్పుడు అయితే చూసుకుంటే గనుక మనకి ఆ పికప్ అనేది చాలా ఎక్సలెంట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం సస్పెన్స్ గురించి కూడా మనం కనుక దీంట్లో మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు సస్పెన్షన్ కూడా మనకి స్మూత్ అయితే ఉంది సో బ్యాక్ సైడ్ అయితే మాత్రం కొంచెం నాకు అది హార్డ్ అయితే అనిపించింది కొంచెం కూర్చున్నప్పుడు కొంచెం హార్డ్ అయితే అనిపించింది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అండ్ దీంట్లో మనకి చూసుకుంటే సిట్టింగ్ కంఫర్ట్ కూడా మాత్రం చాలా అయితే బాగుంది సిట్టింగ్ కంఫర్ట్ కూడా నాకు పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ నెక్స్ట్ మనం బ్రేకింగ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక దీంట్లో ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ మనకి సీబీఎస్ అయితే ఉంటుంది డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది సో డిస్క్ విత్ సీబీఎస్ అనమాట సో సీబీఎస్ అంటే మనకి కాంబన్ బ్రేకింగ్ సిస్టమ్ సో బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే కనుక ఇది మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ వేసినట్టు కనుక ఆటోమేటిక్గా మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి సో బ్రేకింగ్ స్టెబిలిటీ అయితే మాత్రం నాకు అయితే బాగా నచ్చింది సో బ్రేక్స్ మాత్రం చాలా బాగా అయితే పడుతున్నాయి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది బట్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ అయితే ఉంటుంది విత్ డిస్క్ విత్ సిబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు సో బ్రేకింగ్ పరంగా కూడా బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది అలాగే ఎల్లో వీల్స్తో మనకి వస్తుంది అండ్ దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ దీని యొక్క హెడ్ ల్యాంప్ అని చెప్పొచ్చు దీని యొక్క దీంట్లో హెడ్ ల్యాంప్ అనేది మనకి స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు లుకింగ్ పరంగా చాలా బాగా అయితే ఉంది అండ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడితోనే వస్తుంది అలాగే దీంట్లో ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అలాగే దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అలాగే కన్సోల్ కన్నా చూసుకుంటే మనకి టీఎఫ్టీ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి స్పీడో మీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ క్లాక్ ఉంటుంది ఫ్యూల్ గేజ్ ఇండికేటర్ ఉంటుంది ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది సో ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ మేజర్గా మనం మాట్లాడుకోవచ్చు బ్లూటూత్ గురించి అనమాట బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ సో ఇవి రెండు కూడా మనకి దీంట్లో అయితే ఉంటాయి సో మనకి ప్లేస్టోర్లో స్మార్ట్ రైడ్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మనం ఫోన్తో అయితే లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇలా లింక్ చేసుకున్నప్పుడు మనకి వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ అలర్ట్స్ కానీ లేకపోతే ఫోన్ కాల్ అలర్ట్స్ కానీ మన ఛార్జింగ్ అలా బ్యాటరీ అలర్ట్ కానీ సో ఇవన్నీ కూడా మనకి దాంట్లో అయితే చూపిస్తాయి సో మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మనకి నావిగేషన్ అయితే ఉంటుంది కాబట్టి మనం రూట్ మ్యాప్ కూడా దీంట్లో అయితే చూసుకోవచ్చు సో మేజర్ 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 ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది మనకి బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ సపోర్ట్ ఉంటాం ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అలాగే ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఉంది మనకి ఎస్బి ఛార్జింగ్ ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా బెస్ట్ థింగ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు దీంట్లో అయితే అండ్ నెక్స్ట్ మనం ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక దీంట్లో ఫైవ్ లీటర్స్ అనేది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ దీంట్లో మనకి ప్రొవైడ్ అయితే చేశారు అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ స్కూటీ అనేది తీసుకోవచ్చు కంపెనీ అయితే ఫిఫ్టీ ఫైవ్ అయితే చెప్తుంది బట్ మనం ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి దీన్ని అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ స్కూటీ కనుక యూజ్ చేస్తున్నట్టు కనుక మీ స్కూటీ అనేది ఎన్ని కిలోమీటర్స్ మేడం చూస్తుంది కింద కామెంట్స్ కామెంట్ చేయండి సో ఫ్యూచర్లో అయితే మనం మైలీ టెస్ట్ కూడా అయితే చేద్దాము సో కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే కనుక కింద రెడ్డిగా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకునే పక్క నోటిఫికేషన్ కూడా యాక్టివ్ అయితే చేసుకోండి సో బైక్స్ కానీ స్కూటీ కానీ కుదిరితే ఖచ్చితంగా మనం మైలీ టెస్ట్ కూడా అయితే చేద్దాము వీడియో క్వాలిటీ అయితే మాత్రం ఈ వీడియో అయితే జస్ట్ అయితే అండి ఎందుకంటే నేను వేరే బైక్స్ని అయితే రివ్యూ చేసి వీడియోస్ చేసి సో ఈ దీని అయితే చేయటప్పటికి కొంచెం డేట్ అయితే అయిపోయింది కొంచెం లైట్ అయితే ఫెయిల్ అవుతుంది సో దానికోసం అయితే వీడియో క్వాలిటీ కొంచెం అడ్జస్ట్ అవుతామండి సో నెక్స్ట్ నుంచి కొంచెం బెటర్గా ఉండేది అయితే ట్రై చేస్తాను టర్నింగ్ రేడియోస్ కూడా మనకు దీంట్లో మంచిగా అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు చిన్న చిన్న సందుల్లో కూడా మనం ఈజీగా అయితే దీన్ని డ్రైవ్ అయితే చేయొచ్చు దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అయితే చేశారు దీని యొక్క స్పెక్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే వస్తుంది అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను ఆ లింక్ అనేది మీరు ఆ వీడియో చూసి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు సో నాకైతే మాత్రం చాలా ప్లస్ పాయింట్స్ అది అనిపించేది దీంట్లో అయితే నాకు మేజర్గా దీంట్లో నచ్చింది విధంగా ఉంటే కనుక వీళ్ళు హెడ్ ల్యాంప్ అన్నీ కూడా మనకి టే ల్యాంప్ అన్నీ కూడా మనకి ఎల్ఈడితో ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకి సిగ్నల్ లైట్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేంజ్ అయితే చేయాల్సి ఉంది సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది ఇవి బల్బ్ డ్రెప్ సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఒక మేజర్ మైనస్ అయితే అనిపించింది నాకైతే అలాగే నాకు సీట్ కూడా కొంచెం హార్డ్ అయితే అనిపించింది కొంచెం కూర్చున్నప్పుడు సిటింగ్ కంఫర్టబుల్ గా బాగానే ఉంది బట్ సీట్ అనేది కొంచెం హార్డ్ అయితే అనిపించింది సీట్ అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా ఈ గ్లో బాక్స్ కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒకటే ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ లో కూడా మనకి ఇంకొక గ్లో బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుండేది నాకైతే అనిపించింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కొంచెం వైబ్రేషన్ అయితే అనిపిస్తుంది ఎప్పుడైతే మనం సెవెంటీ సెవెంటీ ప్లస్ క్రాస్ అవుతామో అప్పుడు కొంచెం స్కూటీ అనేది కొంచెం వైబ్రేషన్ అయితే అనిపిస్తుంది ఇవే నాకు ఈ స్కూటీలు అనిపించిన కొన్ని కాన్స్ అయితే ఇవ్వనమాట ఈ కాన్స్ అనేవి మీకు పెద్ద ఇబ్బంది కాదనుకుంటే మీరు దీని అయితే చూస్ చేసుకోవచ్చు ఒకసారి అయితే మీ దగ్గర ఉన్న షోరూమ్కైతే వెళ్ళి ఒకసారి టెస్టెడ్ అయితే చేయండి మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు దీని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు సో ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మీరు మన ఛానల్స్ కోరుకుంటున్న మాత్రం కింద రెడ్ కదా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్టీ కదా అండ్ దీనికి వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ బాయే